हाय फ्रेंड्स, वेलकम टू रिक्की टिक्की 99 चैनल। ई रोज़ स्पेशल चिकन करी विथ ग्रेवी तो अन्नमाट। इदी एक्चुअली मैरेजेस लो कूडा इलागे अंटे ई इंग्रेडिएंट्स एक्कुव वाडतारु, एंदुकंटे वाळ्ळकी ग्रेवी एक्कुव वस्तदी। दानिकि कावाल्सिन इंग्रेडिएंट्स एंटो फस्ट चूद्दाम मनं। चिकन, पसुप्पु, कारं, उप्पु इवि कामन्, चिकन मसाला पौडर, अल्लं वेल्लुल्लि पेस्ट ఆల్రెడీ నేను మిక్స్ పట్టేశాను, కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, అంటే నేను కొంచెం కట్ చేసిన వాటిల్నే నేను పేస్ట్గా కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే దీనివల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇది చూడండి, ఇందులో జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగా, ఎండు కొబ్బరి ఉన్నాయి చూడండి. దీనివల్ల కూడా పేస్ట్ కోసమే ఇవి యూజ్ చేస్తారు. ధనియాల పౌడరు, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ప్రాసెస్ చేద్దామన్నాను కదా, ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాను. ఇందులో మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏంటి పసుపుగా ఉంది అనుకోబాకండి, దీనిలో నేను యాక్చువల్లీ పసుపు వేస్తాను కొంచెం ఎప్పుడు. ఇందులో కొంచెం వేసాను, ఇంకొంచెం ఉంచుకున్నాను ఇది కర్రీలో వేయడానికి. దీనిలోనే కొంచెం పసుపు, అంటే కర్రీకి సరిపడినంత వేసేసుకోండి. మీరు పసుపు ఎక్కువ తింటే పసుపు ఎక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. కారం, కల్లుప్పు, నేను కల్లుప్పు తీసుకున్నాను కర్రీకి సరిపడినంత వేసేసుకున్నాను. ఇవన్నీ వేసాం కదా, వీటిని మొత్తం చికెన్కి పట్టేలా జస్ట్ కొంచెం మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా కలిపినట్టు కలిపేసుకుని జస్ట్ పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాము. ఇవి కొంచెం లైట్ డీప్ ఫ్రై అవ్వనివ్వండి, అయిన తర్వాత చెప్తాను. ఒక నిమిషం కొంచెం లైట్ డీప్ ఫ్రై అవ్వాలేమో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇలా డీప్ ఫ్రై అవుతుండగానే మనం ఇందాక నేను ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేసుకుంటా ఉంచుకున్నానని చెప్పాను కదా, అది వేసేసాను. అందులోనే మనం పేస్ట్ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, అంటే ఈ ఆనియన్స్ని కొంచెం నేను పేస్ట్ పట్టాను, అవి కూడా వేసేస్తున్నాను చూడండి. వేసాను కదా, వీటిని మొత్తం మిక్స్ చేసేసుకుని తిప్పుకున్నాను. ఇలా చాలా ఈజీగా ఉంటుంది చికెన్ కర్రీ, బట్ ఇంగ్రీడియంట్స్ చూసి మీరేం భయపడకండి, ఏంటి ఇన్ని ఉన్నాయి చికెన్ కర్రీ కష్టంగా ఉంటుందేమో అని. చాలా ఈజీ, జస్ట్ ఆనియన్స్ నేను పేస్ట్ చేసుకున్నాను అంతే. చికెన్లో మొత్తం మిక్స్ చేసేసుకున్నాను, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు అన్ని. ఇవి కొంచెం లైట్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మనం కరివేపాకు కూడా వేసుకున్నాము. కరివేపాకు మంచిది కదా హెల్త్కి కూడా, కరివేపాకు కూడా వేస్తాను చూడండి. దీన్ని కూడా ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాం. యాక్చువల్లీ కరివేపాకు వల్ల చికెన్కి టేస్ట్ వస్తుంది, రెస్టారెంట్స్లో కూడా చూడండి మీరు ఖచ్చితంగా వాళ్ళు కరివేపాకు యూజ్ చేస్తారు. నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, పెట్టుకుని డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆనియన్ మాడకుండా కూడా ఉంటుంది కదా, మనకి కొంచెం కేర్గా వంట చేస్తున్నట్టు ఉంటుంది, అది మాడితే బాగోదు కర్రీ కూడా. ఇలా ఫ్రై అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేస్తున్నాను చూడండి. వేసేసాను మొత్తం. చూడండి, నేను ఇలా పెట్టుకుంటున్నాను కదా, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చికెన్ కర్రీ చాలా ఈజీ. ఇలా తిప్పుకుని ఒక 5 or 10 minutes మీకు కర్రీ వాటర్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వడం వల్ల దీనిపైన మూత ఎక్కేస్తుందా. మినిమం ఒక 10 minutes వేయండి, ఎందుకంటే అప్పుడు బాగా కుక్ అవుతుంది కదా చికెన్. ఇలా చికెన్ బాయిల్ అయ్యేలోపు మనం ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చేసేసుకుందాం. ముందుగా మనం దంచిపెట్టుకున్న ధనియాలు ఉన్నారు కదా, నేను ఇంగ్రీడియంట్స్లో చూపించాను ఆల్రెడీ, ఆ ధనియాలు వేసేసాను. మిక్సీ జార్ పెట్టుకోవాలి, ఇదిగో చూడండి. ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాయి, జీడిపప్పులు కూడా వేసేస్తున్నాను.
వీటిని మెత్తగా మిక్స్ గ్రైండ్ చేసుకుందాము. కొందరు గసగసాలు ఉంటే గసగసాలకు గసగసాలు అండ్ నువ్వులు కూడా వేసుకుంటారు గ్రేవీ కోసం. నేను అవి యూస్ చేయట్లేదు, జస్ట్ జీడిపప్పు యూస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను మిక్స్ పడతాను అన్నాను కదా, మెత్తగా మిక్స్ అయిపోయింది. దీన్ని కాసేపు ఇలా పక్కన ఉంచుదాము. ఈలోపు చికెన్ ఉడుకుతూ ఉంటుంది చూడండి. చికెన్ ఇందాక చూసారు కదా, చెప్పాను కదా ఉడుకుతుంది అని. చూడండి వాటర్ అంతా చిన్న చూద్దాం. వావ్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది. మనం ఇది ఫ్రై కాదు కదా, గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇప్పుడు ఇందాక పేస్ట్ పట్టింది ఉంది కదా, అది వేసేద్దాం ఫస్ట్. ఒక నిమిషం వేస్తాను కొంచెం కొంచెం ఒక నిమిషం లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం ఇట్లా ఫ్రై అయితే బాగా ఇష్టం, ఎందుకంటే ఇంకా బాగుంటుంది కూడా. ఇప్పుడు దీనిలోనే చూడండి ఇక్కడ పేస్ట్ పట్టింగ్ చేసేస్తున్నాను. చూడండి మొత్తం పోసేసాను. దీన్ని కొంచెం మిక్స్ చేద్దాం. కొంచెం ఇది ఉడికిన తర్వాత మనం వాటర్ పోసుకుందాం. ఇలా ఉడకడం వల్ల బాగుంటుంది, ఎందుకంటే ఫ్లేవర్ తగులుతుంది. ధనియాలు దాల్చిన చెక్క లవంగి అన్నీ వేసాం కదా, జీడిపప్పు కూడా వేసాం కదా, బాగుంటుంది చాలా. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు పుల్కాలు అవి వాటికి కట్టి చెప్పుకుంటారు కదా, ఇలాగే చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే మిరియాలు కూడా ఎక్కువ వేస్తారు, నేను మిరియాలు వేయలేదు అంతే తేడా. మనం వేసిన ఫ్లేవర్ బాగా స్మెల్ వస్తుంది, దాల్చిన చెక్క లవంగి వేసాం కదా, స్మెల్ మాత్రం సిప్పు ఉంది చూడండి. ఇలా తిప్పుకుంటే ఓన్లీ ఒక 5 మినిట్స్ కొంచెం, ఎందుకంటే ఫ్లేవర్ మొత్తం కొంచెం లైట్గా బాగా ఉడికిందనుకో బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ పోసేసుకున్నాం, గ్రేవీ కదా మనం ఈ కర్రీ చేసుకున్నది. ఇందులో వాటర్ కూడా పోసేస్తున్నాను. ఇది చికెనే కాబట్టి బాయిలర్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ చాలా ఎక్కువ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. ఇలా పోసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను మంట కూడా హైలో పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇలా మూతేసేద్దాం, బాగా బాయిల్ అవుతుంది, బాగుంటుంది. చూడండి ఇక్కడ బాగా ఉడుకుతుంది కదా, ఒకసారి మూతేసి చూద్దాం అలా ఉందో. సూపర్ ఉడుకుతుంది, ఒకసారి ఊపిని తిప్పుకుందాం. బాగా ఉడుకుతుంది మసాలా కూడా చూడండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లోపలో మేము అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫస్టే కొంచెం బాయిల్ అయిపోతుంది కదా ఆయిల్లోనే, జస్ట్ గ్రేవీ కోసం మనం వాటర్ పోసుకున్నాం. ఈ గ్రేవీ కొంచెం ఇంకెవరకు ఉంచుదాం, బాగుంటుంది. ఇలా ఉడకనివ్వండి, ఒకవేళ ఉప్పు చూసుకోండి. ఇందాక ఆల్రెడీ చికెన్ వేసాం కదా, చాలకపోతే మాత్రం కొంచెం వేసుకోవచ్చు సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే లాస్ట్లో మనం చికెన్ మసాలా పౌడర్ వేస్తాం కదా, అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఓకే, మీరు ఈ వీడియో చూస్తూనే ఉంటారనుకుంటా, చూస్తే కనుక మీరు ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేస్తే కనుక మా కమెంట్స్ రికిటికి 99 ఛానల్ ఉంది కదా, అందులో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో వీడియో కమెంట్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేసి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మా ఛానల్ నేమ్ రికిటికి 99 ఛానల్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్నీ మీకు నేను పెట్టంగానే వీడియోలో అప్లోడ్ చేయంగానే మీకు అప్డేట్ అవడం కోసం గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే ఇందులో మనం ఫ్లేవర్స్ అంటే అన్ని మసాలా వేసాం కదా, ఇంట్లో దంచిపెట్టుకునేవేనండి నేను ధనియాల పౌడర్ అవన్నీ. యాక్చువల్లీ బయట కొనకండి, ఇంట్లో మ్యాక్సిమం ధనియాల పౌడర్ అవి ఇంట్లో పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తాయి. అందులో దీనిలో మనం కొంచెం కరివేపాకు కూడా వేసాం కదా, సూపర్ ఎన్నిగా ఉంటుంది తింటే మాత్రం. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోవాలి షోర్గా. చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది, ఆయిల్ పైకి వెళ్తుంది సైడ్లో ముట్టుకోండి. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా గ్రేవీగా కావాలంటే ఇలా కూడా దింపేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను కొంచెం డ్రై అనిస్తున్నాను, ఇంకా ఆల్రెడీ ముక్క మొత్తం ఉడికిపోయింది. ఇలా ఇందాక గ్రేవీగా దింపుకోవచ్చు అన్నాను కదా, అలా ఇంట్లో రాగి ముద్ద అలా చేసుకుంటే సూపర్ ఉంటుంది, ఇందులో తింటే బాగుంటుంది కూడా ఆ గ్రేవీకి. నేను కొంచెం రైస్కి చేస్తున్నాను కదా, ఇంకొంచెం ట్రై చేస్తున్నాను అంతే గ్రేవీని లైట్గా.
ఇందులో మనం అయిపోయింది ఇంకా కర్రీ కొంచెం చికెన్ మసాలా పౌడర్ చూడండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను జస్ట్ స్పైసీ కోసం ఇది అండ్ స్మెల్ కోసం కూడా చూడండి తిప్పేస్తున్నాను ఇంకా అయితే ఇందులో దింపేస్తాను లాస్ట్లో కొంచెం మనం కొత్తిమీర ముందు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుంటే ఇంకా ఫినిష్ అయిపోతుంది అది కూడా వేసేస్తున్నాను చూడండి ఇవన్నీ కొత్తిమీర ఇంకా చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంది చూడండి ఎంత ఈజీగా చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకునేది మనం చపాతి నాన్స్ ఉంటాయి కదా మీరు రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుంటారు అవి కూడా చేసుకుని నంచుకుని తింటే సూపర్ ఎమ్మె ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మీకు కనుక మా ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ చూడండి ఓకే నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్నే టిక్కీ టిక్కీ 99 ఛానల్ అందరూ వాచ్ చేయండి అండ్ కామెంట్ లిస్ట్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్ ఫ్రెండ్స్